సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎక్కడ కూడా బీజేపీ నాయకులకు ఈడి నోటీసులు లేవు ఇంక్వైరీ లేవు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల మీదనే ఈ ఈడి కన్నుబడ్డ తప్ప ఈ నిజంగా ఈడి ప్రజా సంస్థ అయితే ప్రజల యొక్క ఆస్తులను కాపాడే సంస్థ అయితే అవినీతిని అరికట్టే సంస్థ అయితే నిజంగా మరి అధికారంలో ఉండి ఈ దేశ సంపదను ప్రజల యొక్క ఆస్తులను ప్రజలకు ఉండేటువంటి మరి ప్రజా భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఆదాని అంబాని కట్టబెడుతుంటే కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటే ఇది ఎందుకు ఈ ఈడి అనేది బీజేపీ అనుబంధ సంస్థ అని ఎందుకు అనకూడదు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి మొన్న కూడా చెన్నైలో చేసిరు అంత ముందు జార్ఖండ్లో చేసిరు అదే విధంగా మరి మహారాష్ట్రలో ఈ రకంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న కాడనే ఈడి సంస్థకు అవినీతి కనబడుతోంది గాని దేశ సంపదను గుత్త గుత్త కొల్లగొట్టి కొంతమంది చేతులలో పెట్టి తద్వారా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మోర్ ఇండియా కంపెనీని దేశానికి తీసుకొస్తుంటే ఈడి కళ్ళు మూసుకొని ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిండ్రో అదే విధంగా మళ్ళీ చేద్దామని మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిన వ్యాపార చట్టాలను ప్రజలందరూ కూడా పోరాటం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు యాక్టివ్ ఉన్నారు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఈ వ్యాపార నల్ల చట్టాల పేరుతోటి రైతులను బానిసలుగా మార్చేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు ఇక దాని నుంచి తప్పించుకోక తప్పలేదు ఆ రోజు నల్ల చట్టాలు రద్దు చేసి మళ్ళీ ఈ రోజు దాని రద్దు కావడానికి కారణమైనటువంటి ఆ పోరాటంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకంగా చేస్తే వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు మేము దోచి వాళ్ళకు దాచి మొత్తం పెట్టొచ్చు మోడీ ఇండియా కంపెనీ దేశమంతా దోచుకోవచ్చు అనేటువంటి కుట్రలో భాగమే ఈ రోజు సోనియా గాంధీ గారి మీద మన రాహుల్ గాంధీ గారి మీద చేస్తున్నటువంటి విధానాలను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొంతమంది అంధభక్తులు ఉన్నారు ఎస్ పెట్రోల్ వర్క్ పెరుగుతా మీకేమైతుంది మేము పోసుకుంటాం అంటారు అరే నువ్వు పోసుకుంటే పోసుకుంటేరా ఎక్కువ రేట్ అయితే కానీ జనాల యొక్క ఖజానా ఖాళీ అవుతుంది వాళ్ళ కడుపు కాలిపోతుంది ఒక దిక్కు కరోనా వచ్చి వరదలు వచ్చి జనాలందరూ ఆర్థికంగా ఇబ్బందులలో ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి ప్రతి దాని మీద గబ్బర్ సింగ్ టాక్స్ వేస్తారు ఈ రకంగా పిండి పిండి వసూలు చేస్తారు ఆ అంటే ప్రతి పౌరుల దగ్గర పిండిందే కాకుండా ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్లే కాకుండా ఉన్న సంపదనంతా కూడా కొల్లగొడుతుంటే వీళ్ళు మాట్లాడరు ఇంకా ఏదో చేస్తామని చెప్పి ఇవాళ దేశాన్ని కాపాడింది దేశాన్ని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చింది విరోచితమైనటువంటి పోరాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి మీద అంటారు నెహ్రూ గారు 11 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి స్వేచ్ఛ కోసం పోరాడితే మీ సంఘ మీ నాయకులు మీ సవాకరు మీ గాడ్సేలు ఇవాళ గాంధీ లాంటి వారిని చంపి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ చంపినటువంటి గాడ్సేల పార్టీ వాళ్ళ మన గాంధీ కుటుంబాన్ని అభాస్వాలు చేసే కుట్రలో భాగమే ఈరోజు ఈడి నోటీస్గా నేను అంటా ఉన్నా ఇవాళ దేశభక్తి అని అంటారు మాట్లాడితే మరి మీరు ఎవరు వారసులయ్యా ఆ రోజు వాళ్ళ కాలు ముక్కినటువంటి సవాకర్ వారసులు మీరు దేశభక్తులు మేమేమో దేశద్రోహులు ఇలాంటి మాటలు మాట్లాడి కేవలం అవకాశం ఉన్నంత వరకు దోచి మీ అనుబంధ సంస్థలకు పెట్టడం దోచి మీ యొక్క వ్యక్తులకు కట్టబెట్టుకోవడం లేదా ప్రజల దగ్గర పిండి మరి వాళ్ళను ప్రజలను నడ్డి విరవడం లేదా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం ఇలాంటి ఈడీ కేసులు పెట్టడం ఇదే మీ లక్ష్యం అంతిమంగా భావోద్వేగాలు సృష్టించి కులాల మధ్య ప్రాంతాల మధ్య వ్యక్తుల మధ్య వ్యవస్థల మధ్య మరి సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందడం ఇంతకంటే ఈ దేశానికి సోనియా గాంధీ గారు లాగా ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చిరా ఒక ఆహార భద్రతా చట్టం తెచ్చిరా ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిరా ఒక 60 సంవత్సరాల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారిని
वाल तल्ली चंपी बिडनिच्चिन दुर्मार्गपु व्यवस्थलो बीजेपी नायकुलु दानिकि तोत्तुलुगा उन्नटुवंटि टीआरएस नायकुलु इवाल कांग्रेस नु मरि एदो चेयालनि अनुकुंटे कांग्रेस कनुमरुगैपोयिनटुवंटिदि कादु कानी खच्चितंगा कांग्रेस पार्टी कष्टजीवुल पार्टी కష్టజీవులకు ఏమైతే అవసరముందో అది ఒక ఆ చట్టాలను ఆ పరిపాలన అందించే పార్టీ తప్ప మీలాగా మరి భావోద్వేగాలను అడ్డం పెట్టుకొని రాజకీయంలోకి అధికారంలోకి రావాలనేటువంటి పార్టీ కాదు లేదా ఇతరుల యొక్క మనోధైర్యాన్ని మనస్థైర్యాన్ని దెబ్బబట్టి మరి ఇబ్బందుల పాలు చేసి తద్వారా రాజ్యమేనని అనుకునే పార్టీ కాదు ఈ పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సత్యమే వజేతే అనే విధంగా ఎప్పుడైనా కూడా మీ కుట్రలు బయటపడక తప్పదు पार्टी पतन तपदू कांग्रेस पार्टी नम्मत सत्यमे वजेते कांग्रेस पार्टी विजय साधन तपदर्भंगे जय कांग्रेस इप्ड वरकू चूस्ते संवसाल बीजेपी नायक ईडी नोटिस इंक्वर लेव अदे कांग्रेस पार्टी नायक कांग्रेस पार्टी भागस्वाम्य पार्टी कांग्रेस पार्टी प्रभुत्वाल मीदने ईडी कन्नुबड्ड तप्प निजंगा ईडी प्रजा संस्थ अयिते प्रजल योक्क आस्तुलनु कापाडे संस्थ अयिते अविनीतिनी अरिकट्टे संस्थ अयिते निजंगा मरि अधिकारंलो उंडि ई देश संपदनु प्रजल योक्क आस्तुलनु प्रजलकु उंडेटुवंटि मरि प्रजा भागस्वाम्यंतो एर्पडिनटुवंटि प्रभुत्व रंग संस्थलन्नी कूडा ఆదాని అంబాని కట్టబెడుతుంటే కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటే ఇది ఎందుకు ఈ ఈడి అనేది బీజేపీ అనుబంధ సంస్థని ఎందుకు అనకూడదు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి మొన్న కూడా చెన్నైలో చేసిరు అంత ముందు జార్ఖండ్లో చేసిరు అదే విధంగా మరి మహారాష్ట్రలో ఈ రకంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న కారణనే ఈడి సంస్థకు అవినీతి కనబడుతోంది గాని దేశ సంపదను గుత్త గుత్త కొల్లగొట్టి కొంతమంది చేతులలో పెట్టి తద్వారా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మోర్ ఇండియా కంపెనీని ఈ దేశానికి తీసుకొస్తుంటే ఈడి కళ్ళు మూసుకోనున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వ్యాపారం పేరుతో వచ్చి ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిండ్రో అదే విధంగా మళ్ళీ చేద్దామని మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిన వ్యాపార చట్టాలను ప్రజలందరూ కూడా పోరాటం చేసిండు రాహుల్ గాంధీ గారు యాక్టివ్ ఉన్నారు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఈ వ్యాపార నల్ల చట్టాల పేరుతోటి రైతులను బానిసలుగా మార్చేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు ఇక దాని నుంచి తప్పించుకోక తప్పలేదు ఆ రోజు నల్ల చట్టాలను రద్దు చేసి మళ్ళీ ఈ రోజు దాని రద్దు కావడానికి కారణమైనటువంటి ఆ పోరాటంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకంగా చేస్తే వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు మేము దోచి వాళ్ళకు దాచి మొత్తం పెట్టొచ్చు మోడీ ఇండియా కంపెనీ దేశమంతా దోచుకోవచ్చు అనేటువంటి కుట్రలో భాగమే ఈ రోజు సోనియా గాంధీ గారి మీద మన రాహుల్ గాంధీ గారి మీద చేస్తున్నటువంటి విధానాలను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొంతమంది అంధభక్తులు ఉన్నారు मेम बोसकटा अरे बोसकटे बोसको रेटे जनल खजा खाली अड़प कल करोना वी वरदल जनल आर्थिक इबंधे पेट्रोल डीजल धरता है नित्यावस वस्तु धरल प्रती दाने मीद गब्बर सिंग टाक्स पिंड पिंड वसूल अंत प्रति पौर दर पिंडे गब्बर सिंग टाक्स उपदन अलगड़े वीलू माला इंका एदो चेस्तमी इवा देशा का देशा बानसत्व बैठक की तीसोचि विरोचित पोराटा कांग्रेस पार्टी नेहरू गारीद अटर नेहरू गार पदको संवस जैल जीवता अभवि స్వేచ్ఛ కోసం పోరాడితే మీ సంఘ మీ నాయకులు మీ సవాకరు మీ గాడ్సేలు ఇవాల గాంధీ లాంటి వారిని చంపి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ చంపినటువంటి గాడ్సేల పార్టీ వాళ్ళ మన గాంధీ కుటుంబాన్ని అభాస్వాలు చేసే కుట్రలో భాగమే ఈ రోజు ఈడి నోటీస్ గా నేను అంటా ఉన్నా ఇవాల దేశభక్తి అంటారు మాట్లాడితే
మరి మీరు ఎవరు వారసులయ్యా? ఆ రోజు వాళ్ళ కాలు ముక్కినటువంటి సవాకర్ వారసులు. మీరు దేశభక్తులు, మేమేమో దేశద్రోహులు. ఇలాంటి మాటలు మాట్లాడి కేవలం అవకాశం ఉన్నంత వరకు దోచి మీ అనుబంధ సంస్థలో పెట్టడం, దోచి మీ సో మీ యొక్క వ్యక్తులకు కట్టబెట్టుకోవడం, లేదా ప్రజల దగ్గర పిండి మరి వాళ్ళను ప్రజలను నడ్డి విరవడం, లేదా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం ఇలాంటి ఈడీ కేసులు పెట్టడం, ఇదే మీ లక్ష్యం. అంతిమంగా భావోద్వేగాలు సృష్టించి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య మరి సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందడం. ఇంతకంటే ఈ దేశానికి సోనియా గాంధీ గారు లాగా ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చిరా, ఒక ఆహార భద్రతా చట్టం తెచ్చిరా, ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిరా, ఒక 60 సంవత్సరాల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారినే వాళ్ళ తెలంగాణ ఇస్తే తల్లిని చంపి బిడ్డని ఇచ్చిరా అన్నటువంటి దుర్మార్గపు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు, దానికి తొత్తులుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ ను మరి ఏదో చేయాలని అనుకుంటే కాంగ్రెస్ కనుమరుగైపోయేటువంటిది కాదు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల పార్టీ. కష్టజీవులకు ఏమైతే అవసరం ఉందో అది యొక్క ఆ చట్టాలను, ఆ పరిపాలన అందించే పార్టీ తప్ప మీలాగా మరి భావోద్వేగాలను అడ్డం పెట్టుకొని రాజకీయంలోకి అధికారంలోకి రావాలన్నటువంటి పార్టీ కాదు, లేదా ఇతరుల యొక్క మనోధైర్యాన్ని మనోస్థైర్యాన్ని దెబ్బపట్టి మరి ఇబ్బందుల పాలు చేసి తద్వారా రాజ్యమేనని అనుకునే పార్టీ కాదు ఈ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సత్యమే వజేతే అనే విధంగా ఎప్పుడైనా కూడా మీ కుట్రలు బయటపడక తప్పదు, ఈ రోజు మీ పార్టీలు పతనం కాక తప్పదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నటువంటి సత్యమే వజేతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్.